స్టార్ హీరో సుమన్ గారి చేతుల మీదుగా దుబ్బాక పట్టణ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత. నిన్న అనగా సోమవారం ఫిబ్రవరి 8 ఫిల్మ్ నగర్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో దుబ్బాక పట్టణ విద్యార్థులను హీరో సుమన్ గారు వారి ప్రతిభను గుర్తించి దుబ్బాక పట్టణ విద్యార్థులకు 24 బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ హీరో సుమన్ గారి చేతుల మీదుగా అందించడం జరిగిందని మాస్టర్ బురణి శ్రీకాంత్ తెలియజేశాడు. అలానే దుబ్బాక పట్టణానికి 24 బ్లాక్ బెల్ట్స్ రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ఆయుధం లేకుండా మట్టి కరిపించే కరాటే విద్య శిక్షణ ఇచ్చి బ్లాక్ బెల్టర్స్ గా తయారు చేసినందుకు మాస్టర్ బురణి శ్రీకాంత్ ని హీరో సుమన్ అభినందించారు. సమాజంలో ఆడపిల్లల్ని బయటికి పంపాలన్నా, స్కూల్ కి పంపాలి అన్నా, కాలేజీకి పంపాలి అన్నా పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆ రోజులు పోవాలి అంటే ప్రతి మహిళ తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్య కరాటే నేర్చుకోవాలి అని హీరో సుమన్ అన్నారు. అలానే వీరందరినీ మాస్టర్ నగేష్, మాస్టర్ నవీన్ అభినందించారు. చెప్పారు కదా, ఇప్పుడు కాదు 1.5 ఇయర్స్ నుంచి చెప్తున్నారు, కానీ ఇవ్వకుండా కరోనా రావడం అన్నీ డిలే అయింది. డిలే అయినా మీరందరూ మంచి సిన్సియర్గా చాలా ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఈరోజు మీరు బ్లాక్ బెల్ట్ లెవెల్కి మీరు వచ్చారు. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం సంస్థ అంటే మన పేరును మనం నిలబెట్టుకోవాలి కాబట్టి ముఖ్యంగా మీరు బయట సొసైటీలో ఏంటంటే మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్ ఇది చాలా డిఫరెంట్గా ఉండాలి. నార్మల్ మనిషికి కరాటే నేర్చుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బిహేవియర్, షార్ట్ టెంపర్, ఇవన్నీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే కరాటే నేర్చుకునే ప్రయోజనం, కరాటే నేర్చుకున్నా లేకపోయినా ఒకటే రకంగా ఉన్నారని చెప్పి కమెంట్ వస్తుంది, అది మాస్టర్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అది పాయింట్ కాదు, మీరు పెర్ఫార్మెన్స్ చేసి చూపించాలి. ఓ చాలామంది నా దగ్గర ఏమంటారంటే ఏంటి సార్ చాలా బక్కగా ఉన్నారు వాడేంటి సార్ కరాటే అని చెప్తారు. అయితే నేను అంటున్నాను బక్కగా ఉన్నా వాడు చేసి చూపిస్తాడు, అది మరి మీరు చేయగలుగుతారని అడుగుతా. అదే మాదిరిగా లావు ఉన్నాడంటే ఏంటండి వాడు ఎట్లా చేస్తాడు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో మీరేంటంటే బాగా మీ స్కిల్స్ని బాగా అప్పుడప్పుడు పాలిష్ చేసి ప్రాక్టీస్ చేసి మీరందరూ ఎప్పుడు ఫిట్గా ఉండాలి. ఓకే, అంటే కరాటే నేర్చుకున్న వాళ్ళు బాడీ బిల్డర్లా ఉండాలి నేను చెప్పట్లేదు, బట్ ఎలా ఉందా మీ ఫిట్నెస్ లెవెల్ మీరు అప్పుడప్పుడు మీరు ఏంటంటే మీరు చెక్ చేస్తూ మీరందరూ ఉంటేనే మీ ఒక డోజోకి మాస్టర్కి ఏంటంటే మంచి పేరు వస్తుంది. అండ్ ముఖ్యంగా మహిళలు ఇది చాలా మీకు అవసరం, ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఈ రోజుల్లో భయపడతారు బయటికి పంపాలన్నా, రేపు కాలేజ్ స్కూల్ ఉద్యోగం పంపాలంటే భయపడతారు. సో మీరందరూ ఏంటంటే ఎంత మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, సో ఆ ఎడ్యుకేషన్కి టైం ఇస్తూ సేమ్ టైం దీనికి కూడా టైం ఇస్తూ మీ స్టాండర్డ్స్ని మీరు బాగా డెవలప్ చేసుకొని మీరు ఉండాలి, ఫిట్గా ఉండాలి. మెయిన్ మార్షల్ ఆర్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కరోనా వచ్చింది, సో కరోనాకు మెయిన్ పార్ట్ ఏంటంటే లంగ్స్. సో లంగ్స్ బాగుంటే స్ట్రాంగ్గా ఉంటే కరోనా ఎఫెక్ట్ కాదు, అదే మాదిరిగా థ్రోట్. సో ఫుడ్ హ్యాబిట్స్తో పాటు ఏంటంటే మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఇవి మనకి కటాస్లోనే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని వస్తుంటాయి, సో అవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. బయట వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కరోనా లాంటి ఒక భయంకరమైన ఒక జబ్బు వచ్చినప్పుడు కూడా మీరు తట్టుకోగలిగారు, ఎన్నో అంటే వాతావరణాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు తట్టుకోగలిగారంటే మీ గుడ్ హ్యాబిట్స్, కరాటే ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో కరాటే వల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయని ఈ ఒక సిచ్యువేషన్లో మనం ప్రూవ్ చేయాలి. సో దానికంటే మనం ఫిట్గా ఉండాలి. సో ఎప్పుడు హెల్త్ని జాగ్రత్తగా చూసుకొని బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు ఇండల్జ్ చేయకుండా, అదే మాదిరిగా మీ ముఖ్యంగా మీ మాస్టర్స్కి తల్లిదండ్రులకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వడం, ఎందుకంటే దీంట్లో బిహేవియర్ ట్రైనింగ్ కూడా ఉంది. సో ఎట్లా గౌరవం ఇవ్వడం, ఎట్లా మర్యాద ఇవ్వడం పెద్దవాళ్ళకి, ముఖ్యంగా జెంట్స్ వచ్చి లేడీస్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఈ ఒక మెసేజ్ ఏంటంటే బయటికి ట్రావెల్ అవ్వాలి. సో మనం అందరూ ఏంటంటే మిగతా వాళ్ళకన్నా మనం డిఫరెంట్గా ఉన్నాం సొసైటీలో, మనం నుంచున్న విధానం, మాట్లాడుతున్న విధానం రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం ముఖ్యంగా ఏంటంటే కోపం చాలామంది అబ్జర్వ్ చేశారు, చాలామంది కరాటే నేర్చుకుని కూడా షార్ట్ టెంపర్ చాలా మన నాయుడు లాగా. సో అది పనికిరాదు. బయట వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే బయట వాళ్ళకి కొట్టినా కూడా